సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గౌతమ్ నగర్ కాలనీలో 150 కిలోల గంజాయిని అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. జిల్లా ఎక్సైజ్ ఎస్పీ చంద్రయ్య ప్రాథమిక సమాచారం మేరకు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి మధ్యప్రదేశ్ కు కారులో తరలిస్తుండగా 25 లక్షల విలువగల గంజాయితో పాటు కారు 5 ఫోన్లు 3 నిందితులను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు లభించిన నమ్మదగిన సమాచారం మేరకు అక్రమంగా గంజాయి రవాణా అవుతున్నట్టు పొయ్యూరు నుండి మనకు మధ్యప్రదేశ్ వరకు తీసుకుపోతున్నట్టుగా మాకు సమాచారం లభించింది. దానికి అది మన గౌతమ్ నగర్ ద్వారా పటాన్చెరు నుండి అక్కడ మధ్యప్రదేశ్ వెళ్తున్నది. ఆ సమాచారం మేరకు మాకు లభించిన సమాచారం మేరకు మేము అక్కడ తనిఖీలు నిర్వహించగా ఒక ఇండిగో కారు వచ్చింది. దాని యొక్క నంబరు TS0UA 0941. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను ఆ వాహనం నాకి ఆ వ్యక్తులను ఆ వాహనం తనిఖీ చేయగా అందులో 75 కిలోల ప్యాకెట్లు 75 ప్యాకెట్లు ఈచ్ ప్యాకెట్ 2 కేజీస్ మొత్తంగా 150 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించినాయి. తదుపరి ఆ ముగ్గురు నేరస్తులను పేర్లు విచారించగా డ్రైవర్ అయినటువంటి శ్రీ సురేష్ కుమార్ వర్మ అతను మధ్యప్రదేశ్ చెందినవాడు, తర్వాత జగ్గేనారాయణ్ గౌడ్ అతను కూడా మధ్యప్రదేశ్ చెందినవాడు, తర్వాత అఖిలేష్ రాజు ఇతను శాంతినగర్ చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు వ్యక్తులు ఆ వాహనంలో ఉండి దాన్ని గౌతమ్ ద్వారా హనుమాన్ టెంపుల్ ద్వారా హనుమాన్ టెంపుల్ నుండి అటు మన మధ్యప్రదేశ్ వెళ్ళడానికి తీసుకుపోతున్నాం తెలిపినారు. వారిని పట్టుకొని ఆ యొక్క గాంజాయిని ఆ వెహికల్ను స్వాధీనపరచుకొని సీజ్ చేసి తదుపరి వారి మీద కేసు నమోదు చేసి వారిని గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం రిమాండ్ కొరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.